నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఏ సర్వీసింగ్ సెంటర్ చూసినా మొత్తం బిజీగా ఉంది. నా బండి మొత్తం బురద బురద అయిపోయింది. ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, ఒక కాలువ ఉంది. ఇక్కడ నా బండి వాష్ చేయడానికి తీసుకొచ్చాను. చూడండి, మొత్తం 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆల్రెడీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను, 2-3 సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను, కానీ మొత్తం అన్నీ కూడా ఫుల్ బిజీ. మళ్ళీ వాతావరణం మారింది, మళ్ళీ వర్షం పడేలా ఉంది. ఇక్కడ ఒక ప్రాజెక్టు రిజర్వాయర్ ఉంది, సో కాలువ ఉంది, అక్కడ నా బండి వాష్ చేయడానికి తీసుకొచ్చాను. మా ఊరు దగ్గరలో ఒక కాలువ, సో ఏ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినా మొత్తం ఫుల్ బిజీ. ఎందుకంటే కంటిన్యూస్గా 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, మొత్తం బండి అంతా మట్టి మట్టి అయిపోయింది. సో ఈ వర్షాల వల్ల అన్ని వాగులు, వంకలు, కాలువలు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తుంది. సో మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో నేనైతే నా బండి కింద మొత్తం మట్టి అయిపోయింది, మొత్తం మట్టి బురద బురద అయింది. సో కాలువకి అయితే తీసుకొచ్చి నేను, మీరు వాష్ ఎలా చేయించారు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో బండి పరిస్థితి చూడండి, బండి అయితే మొత్తం మట్టి మట్టి అయింది. మొత్తం నీటికి కడుగుతా, నీటికి కడిగి మళ్ళీ మీకు చూపిస్తాను. మొత్తం ఫుల్ మట్టి అయింది. నా బండి అయితే వాషింగ్ అయింది, వాషింగ్ చేశాను ఏదో కష్టపడి. మీరున్న ఏరియాలో వర్షం పడుతుందా లేదా, మీ బండి వాషింగ్ చేయించారా లేదా, చేస్తే ఎట్లా చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి. సో చూడండి బండి ఎట్లా ఉందో. బండి వాటర్ వాష్ అయిపోయింది, చాలా నీట్గా అయింది బండి. ఇదే బయట సర్వీసింగ్ సెంటర్లో అయితే చాలా టైం పట్టేది, కానీ కొంచెం ఈజీగా అయింది. చూడండి ఎంత నిగనిగలాడుతుందో. ఈ వాటర్ బాగుండటం వల్ల చాలా నీట్గా పని అయింది. సో తొందరగా కంప్లీట్ చేశారు. ఏరియాస్లో ఉన్న వారికి పర్లేదు, కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే రోడ్లకు సరిగ్గా ఉండవు, ఎక్కువ మట్టి మట్టి అవుతుంది. వాటర్ వాషింగ్ సెంటర్కి తీసుకెళ్ళి వాటర్ వాష్ చేసినా కూడా మళ్ళీ రిపీట్గా వాషింగ్ చేయించాలి, ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. సో ఇలా ఏదైనా కాలువ కానీ లేకపోతే ఏదైనా రిజర్వాయర్ కానీ ఇలా ఉన్నప్పుడు వాటర్ వాష్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే మేము సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి వాటర్ వాష్ చేసినా కూడా మళ్ళీ మట్టి అయిపోతుంది. సో అందువల్ల ఇటువంటి కాలువలో వాటర్ వాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందువల్ల ఇలా చేసుకోవడం ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంటి దగ్గర ట్యాప్ పెట్టి వాటర్ వాష్ చేసినా కూడా చక్కగా చల్లటి వాతావరణంలో ఇలా రివర్ దగ్గర వాష్ చేసుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీ దగ్గరలో ఏదైనా రివర్ ఉంటే ఇలా ట్రై చేయండి.